जगन गारे गेलता इंका आये चेस्ना पन देशा से पन बोड़े आयने गेलता नवरत्ना पेटा कदा पिल के डबूल टीडीपी अच्छा बोमे टीडीपी कूप लेदी अ पार्टी ने मल्ल वस्ते जूनियर एनआर आईन तप एवलो चेयले अब आईन वाल इंकन अभी टाकिंग पवर आयन की लेले अवले जगन पुटल आईन दी आई तंड्रीगार चलना पादयात्री जनाको वाल मुख्यमंत्री कागलना पनल अयनी पधका चप्पन हामील नेरवे बाग शुभ्र जी एलक्षण ये गोड़व लेदी मूलराजपुर फ्री चाल धैर्य ओटेको रवड़ी राज्य लेदी ओटे वाल मेमेगा ओट मुद्र फ्री जी वी आईना चाड़ी से लेदानी आये मेदीन बेस्ट जनाको चुना मल्ल वे एन कने सीएम जनाल अभी कृष्णा जिले उठा का मन कृष्णा जिले वरकू मल्ल वे एन जगन गारे वस्तार अधिकार वैसी अधिकार अंत इसक ट्रबल इसक ट्रबल मत टीडीपी अधिकार अधिकार बटी टीडीपी गेलना पनगा दी टीडीपी प्रजेंट पनगा टीडीपी सीट अधिकार पार्टी वैसी उबी दाने मग चूप आईन वाल का जूनियर एनआर अंटे मरी तेजी कदंत वैस तक कदा वैस तक अनुभ लेगे वैसी टीडीपी यानी रे प्रशात जी वैसी वैसी रावच्छे अधिकार पार्टी का बट्टी वैसी वस्तु एंतुस्बेगा वस्तु वाल संगति मन के गेलन दाने संगति मन अवसर कदा अदीपी ना टीडीपी टीडीपी आयने चंद्रना टीडीपी लेर अंत आय चोड़ कदा युवको एनआर जून एनआर इंका अपड़े रहा आयन की सिनेमा ऐसा उदा पल को अटे उठा इट रा अप्ट इपट रा चाल तक वस्ता है सीट तक वस्ताई प्रशात जरिए गोड़ी गोड़े गोड़े वैएस जगन गेल्मा एन कैसे मंच फोन अवी बहुत अभी एंकंटे मन एम चुद अभी पलका चला बहुना कदा अम्मी इंकोटे आटोवा डबूल मूल रोड बति के डबूल ने पद वेल अभी अलग वस्तु मरी रेट बीभत्स उ मंच नून की रामायल की रामायल तौंद रूपये इवा वी 140 रूपये मैं पेट्रोल रेट इलवर की 80 रूपये उड़े इवा 70 रूपये इलवर की इवा 90 रूपये 100 रूपये मैं इलाटी कोई तग्चा जगन प्रभा चला बहुत अंत सेंट्रल गवर्नमेंट से सेंट्रल गवर्नमेंट से उम्मा कोई मंदा उदा इप्ड पन्न सेंट्रल गवर्नमेंट पन्न कदा मन राष्ट्र प्रभुत्म पन्न कदा मैं अला मन कोना तग्लगा इपड़े नागार उना अब गैस की सबसीडी इच्छा 50 रूपये इच्छा कदा 50 रूपये नीन कट्कान गैस की पंचमागे कावे 50 रूपये नीन कट्कान अलागे कटा कदा मरी अला मंच पन चेयर कदा प्रजो पेद प्रजो इन अंट पन पेको उपयोग पेट्रोल पे आई बच्चा अभी इलागैते वे सर कष्ट
వచ్చేయాల్సినకి కష్టం వద్దమ్మా, గెలవాలంటే. ఇప్పుడు 150 సీట్లు వచ్చినాయి, ఉద్యోగంలో మళ్ళీ ఆ 150 సీట్లు రావు, రావడానికి అవకాశం లేదు. ఈ కొద్దిగా రేట్లు కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. టీడీపీ పరిస్థితి మళ్ళీ మామూలే. ఇప్పుడు ఎలా చేశారు మొన్న, అలాగే చేస్తారు. టీడీపీ ఏం వదిలిపోడు కదా పార్టీని. ఇప్పుడు అలాగ మనవాడు వచ్చినా చేసేది ఏమి, అది ఇప్పుడు చిరంజీవి ఎన్ని వచ్చినాయి, 18 సీట్లు వచ్చినాయి, అందుకంటే ఎక్కువ రావు కదా. ఒకవేళ ఆడు మనం దింపినా కానీ పెత్తనం అంతా ఈయన దగ్గరే ఉండదు కదా, పెత్తనం అంతా ఈయన దగ్గరే ఉండదు కదా. ఈయన చెప్పినట్టే వినాలి కదా. అంతకుముందు క్యాన్వాసింగ్ చేశాడు, ఉపయోగం ఉంది, ఉపయోగించుకున్నాడు ఆయన్ని, తర్వాత పక్కకు తప్పించాడు. మరి అంతే కదా, అంతకుముందు క్యాన్వాస్ చేయించాడు కదా, చేసిన తర్వాత ఏమన్నా అందుకని సపోర్ట్ లేదు కదా. ఆయన చెప్పిందే వినరు కదా మాటలు. ఏం కష్టం అమ్మా, లోకేష్ గారు ఏముందమ్మా, ఆయన లేదు అసలు, ఆయన అసలు ఏం హ్యాండిల్ చేయలేడు. లోకేష్ గారికి పెట్టి ఓటు వేసేవాళ్ళు లేరు, చంద్రబాబు నుంచి పెట్టి పెట్టినా ఓటు వేసేవాళ్ళు లేరు. ఆనాడు పవన్ కళ్యాణ్, తర్వాత మోడీ గారి గురించి గెలిచారు. ఇది వాస్తవం చెప్పేది. సింగిల్గా నిలబెడితే చంద్రబాబు నాయుడు గెలవడం, ఈ ఓటు వేయడం ఆయన తీసి. అవన్నీ సిబిఐ మన పవన్ కళ్యాణ్ కలవాలా, ఫస్ట్ మనం గెలిచాడు కదా, ఉపయోగం ఉంది. ఆడి పరిస్థితి కూడా ఈయన పరిస్థితి ఆడి పరిస్థితి ఇలాగే ఉండాలి. కలిసినా కానీ వాడుకుంటారు అంతే, వాడుకున్న తర్వాత వదిలేస్తారు. బర్లే బాగానే జరిగింది, అక్కడెక్కడో సార్ గొడవ జరిగిందమ్మా, అవి సహజమే కదా, అవి కామనే కదా. గొడవ జరగడం పెద్ద ఏముంది, ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. అంత దౌర్జన్యం లేదుగా, అది చేశారు ఇది చేశారు అంటున్నారు కానీ అంత దౌర్జన్యం లేదు కదా. ఏం పెద్ద పెద్ద గొడవలు ఏం జరగదు, ఒక కారు అద్దాలు పగలు కొట్టారు అంతవరకే కదా. అవన్నీ ఎవరేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా అదే మాట, బెదిరిచ్చారు, రిగ్గింగ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అంటారు. మామూలే కాదు, ఎన్ని పడతాయో తెలీదు. వైసీపీ మట్టి గ్యారంటీ, ఎక్కడైనా సరే వైసీపీ మెజార్టీతోనే ఉంటుందండి మొన్న ఏరియాలో మొత్తం. టీడీపీ లేదండి, టీడీపీ లేదు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలా ఏమి ఇవ్వాలా, 600 దాకా అప్పుడు ఏది ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చెప్పాడు, ఒక్క పని చేయలా. ఇంకేమేస్తారండి దానికి, వాళ్ళు కొట్టుకుంటున్నారు. టీడీపీ పార్టీని ఇక చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ లేదే ఇక పతనం అయిపోయింది పార్టీ. తెలంగాణలో ఎట్లా పతనం అయిపోయింది, ఇక్కడ కూడా అంతే సేమ్ సిచ్యువేషన్. అక్కడేమో తప్పు చేసి దొరికాడు, ఇక్కడేమో పిల్లల జీవితాలతో ఆటాడు. కనీసం అమరావతి అన్నాడు, అమరావతి కూడా కట్టలా, ఎంతో బాగా కడతాడులే అనుకున్నాం మేము. అంతా అసలు నాశనం చేశారు. వాళ్ళ దగ్గర 33,000 ఎకరాలు తీసుకొని ఏం కట్టాడండి, 4-5 అపార్ట్మెంట్లు కట్టాడు. ఈ మాకేమో టీవీలో చూపించాడు ఇన్ని గ్రాఫిక్, ఇంకేముంటుంది. లోకేష్ అసలు వేస్ట్ అండి బాబు, పప్పుగాడు పప్పుగాడే. ఎవరు పెట్టారు కానీ ఆ పేరు అనవసరం. జూనియర్ ఎన్టీఆర్ వస్తే కానీ దానికి జీవకణాలన్నీ పనిచేస్తాయి. లేకపోతే ఎన్టీ రామారావు గారు స్థాపించింది ఈయన లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఏం చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే ఇంకేమన్నా ఉంటుంది లాభం, లేకపోతే ఇంకా అంతే పతనం అయిపోయినట్టు పార్టీ. జనసేనకు ఉంటుంది కానీ బీజేపీకి లేదు, బీజేపీ అసలు లేదు. ఇక వీళ్ళిద్దరిని కలిపితే పొత్తు ఏమైనా ఉంటే ఉంటుందేమో కానీ, లేకపోతే బీజేపీకి అసలు స్థానం లేదు. అక్కడ చూస్తే విశాఖపట్నంలో దాన్ని అన్ని లాగేసుకున్నారు. ఎవరు వస్తారు ఇక్కడికి ఓటు, ఫస్ట్ కాన్సి లేదులేండి బీజేపీ ఆంధ్రాలో, ఎక్కడో తక్కువ. అది బాగానే జరిగినాయి, ఎక్కడ కూడా గొడవలు చిల్లబడలు ఉంటాయో అది ఏదో సర్దుకుపోయినాయి అప్పుడప్పుడే. ఏం కాదండి, అది గ్యాంబ్లింగ్ కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్లో ఉన్నప్పుడు గ్యాంబ్లింగ్ జరిగింది, ఇప్పుడు అంతా మన చేతికి ఇచ్చారు, స్టాంపు గుద్దుకొని అందులో వేస్తున్నాం. ఇంకెక్కడ జరుగుద్ది, ఎవరు కూడా రాలేడు, రారు. ఇప్పుడు నీతిగా నిజాయితీగా ఉన్నవాడు భయపడ్డు, తప్పు చేసినవాడు భయపడతాడు. ఎవరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా నేను భయపడతాను, గెలుస్తాం ధీమా ఉండాలి. ఆయనకి ధీమా లేదు, చచ్చిపోయింది. నోటుకొచ్చినాడు మాట మాట్లాడాడు మొన్న ఇక్కడికి వచ్చి, మీరేం చేస్తున్నారు విజయవాడ వాళ్ళైనా ఇంటికి ఒకళ్ళు రావాలి. ఎవరు వస్తారు, ఎవరి పొలాలు ఉన్నాయి అక్కడ, 4,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ మరి వాళ్ళకి సొంతంగా కట్టుకున్న దానిలాగా ఉంది ఇల్లులాగా, అది జనాలకు ఇచ్చేదానిలాగా లేదు. ఎవరు వస్తారు ఇంటికి ఒకళ్ళు, వాళ్ళకి చావలేదా, ఇంట్లో పడుకోండి. ఇంట్లో పడుకోకపోతే నువ్వు చేసిన పనికి ఎవరు వెళ్ళరు. అమరావతి ఏం అక్కర్లే, అక్కడ 3 రాజధానులు అన్నారు, 3 జరగాలి. మరి అందరూ డెవలప్ అవ్వాలిగా.
ఒక్కళ్ళే డెవలప్ అవ్వాలి, మేమే డెవలప్ అవ్వాలంటే ఎట్లా పరిస్థితి? అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. నేను ఒక్కడిని బాగోవాలనుకుంటే ఎప్పుడు కూడా బాగోడు ఏ మనిషి కూడా.